हेलो व्यूवर्स वेलकम टू आवर चैनल टिकेट काउंटर ई रोज़ ई वीडियो लो ओक तमिल क्राइम थ्रिलर मूवी स्टोरी नी चूद्दाम 2023 लो वरलक्ष्मी शरत कुमार नटिंचिना मारुति नगर पोलीस स्टेशन मूवी इदी मूवी अयिते स्टार्टिंग नुंडी एंडिंग वरकु मंची मंची ट्विस्ट लतो चाला बागुंटुंदी अंदुके चिवरी वरकु एक्कड मिस अवकुंडा चूडंडी इलागे मरकोन्नि वीडियोस चूडाली अनुकुंटे चैनल नी सब्सक्राइब चेयडम मात्रं मर्चिपोवद्दु मरी मूवी नी स्टार्ट चेद्दामा मूवी स्टार्ट अवगाने जय अने व्यक्ति बाइक मीद वेल्तू उंडगा अर्चना अने महिला फोन चेसी एक्कडिकी वेल्लाव मूडु सार्लु फोन चेसानु अंटुंदी अदि विन्न जय आफीस लो बागा लेट अयिंदी रूम कि वेल्तुन्नानु अनि चेप्तू उंडगा पक्कने उन्न काटन मिल्लो नुंडि चिन्न पिल्ल अरुपुलु विनिपिंचडंतो जय फोन काल कट चेसी काटन मिल दग्गरिकि वेल्लि गोड दग्गर नुंडि चूडगा अक्कड ओक गैंग चिन्न पिल्लनि बलवंतंगा మిల్లోకి లాక్కెళ్తూ ఉంటారు అది చూసిన జై వెంటనే తన ఫోన్ తో అది మొత్తం రికార్డ్ చేసి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళగా పోలీస్ స్టేషన్ బయటే గురుమూర్తి అనే పోలీస్ ఆఫీసర్ కనిపించడంతో జై గురుమూర్తిని చూసి కాటన్ మిల్ దగ్గర చూసింది చెప్తాడు దాంతో గురుమూర్తి జైని చూసి జీప్ బయట రౌండ్స్ కి వెళ్ళింది పద నీ బైక్ మీదే వెళ్దాం అనడంతో గురుమూర్తి అండ్ జైలు మిల్ దగ్గరికి బయలుదేరబోతూ ఉండగా అర్చన మళ్ళీ ఫోన్ చేసి ఫోన్ ఎందుకు కట్ చేసావ్ ఎక్కడ ఉన్నావ్ అసలు నువ్వు అని అడుగుతూ ఉండగా వెనక కూర్చుని ఉన్న గురుమూర్తి ఫోన్ కట్ చేయి తర్వాత కాల్ చేసి మాట్లాడుకో అనడంతో జై ఫోన్ కాల్ కట్ చేసి గురుమూర్తిని తీసుకుని కాటన్ మిల్ దగ్గరికి వెళ్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత గురుమూర్తి మాటలను బట్టి గురుమూర్తి కూడా ఆ రౌడీల కోసం పని చేసే పోలీస్ ఆఫీసర్ అని అర్థం చేసుకొని అక్కడి నుండి పారిపోవడానికి ట్రై చేసి అదే కాటన్ మిల్ లో దాక్కుని తన ఫోన్ తో కొన్ని వాట్సాప్ మెసేజెస్ అండ్ వాయిస్ మెసేజెస్ లు పెట్టి ఫోన్ ని అక్కడే దాచేసి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఆ రౌడీ గ్యాంగ్ కి దొరికిపోతాడు ఆ తర్వాత రోజు గురుమూర్తి స్టేషన్ లో ఉండగా ఇద్దరు భార్యాభర్తలు గురుమూర్తి దగ్గరికి వెళ్లి మా పాప నిన్న సాయంత్రం నుండి కనిపించటం లేదు అని చెప్తూ ఉంటారు కానిస్టేబుల్ ఆరోగ్య స్వామి గురుమూర్తి దగ్గరికి వచ్చి సార్ మిమ్మల్ని కలవడానికి ఒక మేడం వచ్చారు అనగా 5 మినిట్స్ వెయిట్ చేయమని చెప్పు అనడంతో ఆరోగ్య స్వామి వెళ్లిపోతాడు గురుమూర్తి ముందు ఉన్న భార్యాభర్తలు మా పాప కనిపించటం లేదు మాకు రౌడీ షీటర్ నాగా మీద అనుమానంగా ఉంది నాగా కొంత కాలంగా మా ప్రాపర్టీని అమ్మమని చెప్పి బెదిరిస్తున్నాడు అంటారు అది విన్న గురుమూర్తి నాగా బాగా డేంజరస్ క్రిమినల్ వాడితో గొడవలు ఎందుకు వాడు అడిగింది ఇచ్చేయండి అని చెప్పి రైటర్ ఆరోగ్య స్వామిని చూసి ఫోన్ తర్వాత మాట్లాడుకోవచ్చు ఫోన్ కట్ చేసి వీళ్ళ దగ్గర పాప మిస్సింగ్ కంప్లైంట్ తీసుకో అంటాడు ఆ తర్వాత నాగా వెళ్లి ఆ ఇద్దరు భార్యాభర్తలను కలిసి వారి ఆస్తిని రాయించుకోగా ఆ రాత్రి గురుమూర్తి వెళ్లి నాగాని కలిసి తన వాట అడుగుతాడు సరిగ్గా అప్పుడే మూవీ టైటిల్ పడుతుంది 2 నెలల తర్వాత ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ మార్కెట్ ఏరియాలో డ్యూటీ చేస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు రోడ్ మీద గొడవ పడుతూ ఉండటం చూసి వారిద్దరిని పబ్లిక్ న్యూసెన్స్ కేసులో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తుంది ఆ ఇద్దరిలో ఒకడైనటువంటి శివాని సెల్ బయట కూర్చోబెట్టగా అరవింద్ అనే వ్యక్తిని సెల్ లోపల వేస్తుంది ఆ పోలీస్ ఆఫీసర్ దాంతో సెల్ లో అరవింద్ అని మరో కంటి చూపు లేని వ్యక్తి ఉంటారు స్టేషన్ లోని రైటర్ ఆరోగ్య స్వామి నాన్ స్టాప్ గా పక్కనే ఉన్న కానిస్టేబుల్ రాజ్ తో ఏదో ఒకటి మాట్లాడుతూ స్టేషన్ లో ఏది పాడైనా నేనే చూసుకోవాలి ఆ ఫోన్ పాడైపోయిందని మళ్ళీ జనరేటర్ పాడైపోయిందని చెప్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో బాల అనే వ్యక్తి స్టేషన్ కి వచ్చి ఆరోగ్య స్వామిని చూసి నాకు ఒక్క పిల్ల కనిపించటం లేదు అని చెప్పడంతో కాసేపట్లో సిఐ వస్తాడు వెయిట్ చేయి అని కుక్కపిల్ల డీటెయిల్స్ ని కనుక్కుంటాడు ఆ వెంటనే మరో వ్యక్తి వచ్చి నా పర్స్ పోయింది అనడంతో ఆ వ్యక్తిని కూడా డీటెయిల్స్ కనుక్కొని వెయిట్ చేయి సిఐ వస్తాడు అనడంతో అందరూ అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు అదే సమయంలో కుక్కపిల్ల పోయిందని స్టేషన్ కి వచ్చిన బాల అనే వ్యక్తి బాగా టెన్షన్ గా ఉండడం చూసిన లేడీ పోలీస్ ఆఫీసర్ బాలకి టెన్షన్ పడకు అని మెసేజ్ పంపుతుంది ఆ వెంటనే లేడీ పోలీస్ ఆఫీసర్ ప్లాన్ ప్రకారం ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా ఒక గన్ని బాల చేతికి ఇస్తుంది స్టేషన్ లో ఉన్న లేడీ పోలీస్ ఆఫీసర్ కుక్కపిల్ల పోయిందని వచ్చిన బాల మార్కెట్ లో గొడవ పడిన శివ అండ్ అరవింద్ అందరూ ఒకరినొకరు చూసుకుంటూ సైగల్ చేసుకుంటూ ఉంటారు కానీ పర్స్ పోయిందని వచ్చిన వ్యక్తి మాత్రం మౌనంగా కూర్చొని ఉంటాడు సరిగ్గా అప్పుడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది నిజానికి ఆ లేడీ కానిస్టేబుల్ పేరు అర్చన 2 నెలల క్రితం అర్చన తనతో పాటు అనాథాశ్రమంలో పెరిగిన జైకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండగానే జై కాటన్ మిల్ దగ్గర జరుగుతున్నది చూసి ఫోన్ కట్ చేసి మారుతి నగర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి గురుమూర్తిని తీసుకుని వెళ్తూ ఉండగా మళ్ళీ అర్చన ఫోన్ చేస్తుంది
అయితే గురుమూర్తి ఫోన్ కట్ చేయి తర్వాత మాట్లాడవచ్చు అనడంతో ఫోన్ కట్ చేసిన జై గురుమూర్తితో వెళ్లి చివరికి తనతో పాటు అనాథాశ్రమంలో పెరిగిన ఫ్రెండ్స్ నలుగురు ఉన్న వాట్సాప్ గ్రూప్ లో ఏవో వాయిస్ మెసేజ్ పెడతాడు. అయితే చుట్టూ రౌడీలు ఉన్నారని భయంతో జై బాగా స్లోగా మాట్లాడడంతో జై పంపిన వాయిస్ మెసేజ్లు జై ఫ్రెండ్స్ కి ఏమీ అర్థం కాదు. ఆ రాత్రి జై కనిపించడం లేదని అర్చన శివ బాల అండ్ అరవింద్లు సిటీ మొత్తం వెతుకుతారు. చివరికి అర్చన సైబర్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసే జహీర్ అనే వ్యక్తికి ఫోన్ చేసి జై ఫోన్ నెంబర్ ని చెప్పి ఆ ఫోన్ ని ట్రాక్ చేయమని చెప్తుంది. ఆ తర్వాత రోజు జహీర్ అర్చనని చూసి నిన్న రాత్రి నీ ఫ్రెండ్ కి కేవలం నేనుండే ఫోన్ కాల్స్ వెళ్లాయి. నువ్వు మొదట ఫోన్ చేసినప్పుడు జై కాటన్ మిల్ ప్రాంతంలో ఉన్నాడు. మళ్లీ ఫోన్ చేసినప్పుడు మారుతినగర్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఉన్నాడు. ఆ తర్వాత మళ్లీ కాటన్ మిల్ పరిసర ప్రాంతాలకు వెళ్లిన తర్వాత జై ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. నీ క్లోజ్ ఫ్రెండ్ అంటున్నావు కాబట్టి మారుతినగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఇన్ఫర్మేషన్ ఇవ్వు, జై కోసం వెతుకుతారు అంటాడు జహీర్. అర్చన వెంటనే మారుతినగర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లగా అప్పటికే గురుమూర్తి దగ్గరికి వచ్చిన దంపతులు నాగా మా పాపని కిడ్నాప్ చేసినట్లు ఉన్నాడు అని చెప్తూ ఉండడంతో అప్పుడు గురుమూర్తి ఆరోగ్య స్వామిని చూసి మేడం ని వెయిట్ చేయమని చెప్పుకొని అంటాడు. ఆ దంపతులతో మాట్లాడుతున్న గురుమూర్తి చివరికి ఫోన్ మాట్లాడుతున్న ఆరోగ్య స్వామిని చూసి ఆ ఫోన్ కట్ చేయి తర్వాత మాట్లాడుకోవచ్చు, వీరి దగ్గర మిస్సింగ్ కంప్లైంట్ తీసుకో అంటాడు. సరిగ్గా అవే మాటలు ముందు రోజు రాత్రి గురుమూర్తి జైతో అనగా ఆ గొంతుని ఫోన్ లో వింటుంది అర్చన. దాంతో అర్చన గురుమూర్తి వాయిస్ ని గుర్తుపట్టి నిన్న రాత్రి గురుమూర్తి జైతో ఉన్నాడు అని అర్థం చేసుకుంటుంది. దాంతో అర్చన గురుమూర్తితో జై మిస్సింగ్ గురించి ఏమీ మాట్లాడకుండా మీ స్టేషన్ కి నేను ట్రాన్స్ఫర్ చేయించుకుందాం అనుకుంటున్నా, అందుకే మాట్లాడడానికి వచ్చాను అంటుంది. అది విన్న గురుమూర్తి నేను మినిస్టర్ తో మాట్లాడి మీకు ట్రాన్స్ఫర్ చేయిస్తాను అని తన ఫోన్ నెంబర్ ని కూడా అర్చనకి ఇస్తాడు. అర్చన వెంటనే గురుమూర్తి ఫోన్ నెంబర్ ని కూడా ట్రాక్ చేయించి కాల్ హిస్టరీని కూడా తెప్పించుకుంటుంది. దాంతో జహీర్ అర్చనని చూసి నిన్న రాత్రి గురుమూర్తి ఫోన్ నెంబర్ మొదట మారుతినగర్ పోలీస్ స్టేషన్ లోనే ఉంది. జై ఆ స్టేషన్ కి వచ్చిన తర్వాత ఇద్దరు ఒకేసారి కాటన్ మిల్ ప్రాంగణంలోకి వెళ్లారు. ఆ తర్వాత గురుమూర్తి అక్కడ నుండి తిరిగి స్టేషన్ కి వచ్చేశాడు. కానీ జై ఫోన్ మాత్రం మిల్ ప్రాంగణంలోనే ఎక్కడో స్విచ్ ఆఫ్ అయింది. అండ్ గురుమూర్తి ఫోన్ కాల్ రికార్డ్స్ లో గురుమూర్తి రెగ్యులర్ గా రౌడీ షీటర్ నాగాతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. నిన్న రాత్రి గురుమూర్తి అండ్ జైలు కాటన్ మిల్ దగ్గరికి వెళ్ళినప్పుడు రౌడీ షీటర్ నాగా కూడా అక్కడే ఉన్నట్లు ట్రాక్ అయింది అనడంతో జై మిస్సింగ్ కి గురుమూర్తి అండ్ నాగాలకి లింక్ ఉందని అర్థం చేసుకుంటుంది అర్చన. వెంటనే తన ఫ్రెండ్స్ తో కలిసి నాగా రైట్ హ్యాండ్ అయినటువంటి శ్రీనుని కిడ్నాప్ చేసి ఒక సీక్రెట్ ఏరియాకి తీసుకువెళ్లి ఎంక్వైరీ చేయగా శ్రీను జరిగింది చెప్పి జైని చంపేసి రైల్వే ట్రాక్ మీద వేసినట్లు చెప్తాడు. దాంతో జైని చంపినందుకు నాగా అండ్ గురుమూర్తి మీద పగ తీర్చుకోవాలి అనుకున్న అర్చన అండ్ ఫ్రెండ్స్ వెంటనే శ్రీనుని దాచిన ఏరియాకి వెళ్ళగా అప్పటికే శ్రీను తప్పించుకుని ఉంటాడు. దాంతో శ్రీను వెళ్లి నాగా అండ్ గురుమూర్తిని కలిస్తే అర్చన అండ్ గ్యాంగ్ గురించి తెలిసిపోతుందని టెన్షన్ పడుతూ ఉండగా శ్రీనుని ఎవరో గంతో కాల్చినట్లు టీవీలో న్యూస్ వస్తుంది. అది చూసిన అర్చన శ్రీను ఒక రౌడీ షీటర్ కదా, వేరే గ్యాంగ్ కి చెందిన రౌడీలెవరో శ్రీనుని చంపేశారు, మనకి మంచే జరిగింది అనుకుని గురుమూర్తి అండ్ నాగాలను ఫాలో అవుతూ ఉంటారు. 2 నెలల తరువాత అర్చనకి గురుమూర్తి ఉన్న మారుతినగర్ పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. దాంతో అర్చన తన ఫ్రెండ్స్ ని చూసి గురుమూర్తిని పోలీస్ స్టేషన్ లోనే ఆధారాలు లేకుండా చంపాలి, రేపు సాయంత్రం సమయంలో అరవింద్ అండ్ శివాలు మార్కెట్ ఏరియాలో గొడవ పడుతూ ఉండండి, మిమ్మల్ని అరెస్ట్ చేసి నేను పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తాను. కొద్దిసేపటికి బాల కుక్క పిల్ల పోయిందని కంప్లైంట్ ఇవ్వడానికి వస్తాడు, మీ ముగ్గురిని సిఐ గురుమూర్తి వచ్చేంత వరకు అక్కడే వెయిట్ చేపిస్తాను, అదే సమయంలో ఒక ఇల్లీగల్ గన్ని సెల్లో ఉన్న అరవింద్ కి చేరేలా చేస్తాను. సిఐ గురుస్వామి స్టేషన్ కి వచ్చిన తరువాత సరిగ్గా 7:55 శివ వాష్రూమ్ కి వెళ్లి పక్కనే ఉన్న పవర్ మెయిన్ ఆఫ్ చేస్తాడు. నేను అదే సమయంలో గురుమూర్తి దగ్గరికి వెళ్లి ఫైల్ మీద సంతకం పెట్టించుకోవడానికి ఫోన్ లో టార్చ్ లైట్ ఆన్ చేసి చీకట్లో ఉన్న గురుమూర్తిని కనిపించేలా చేస్తాను. సెల్లో ఉన్న అరవింద్ గురుస్వామిని గన్తో కాల్చి ఆ గన్ని బాలాకి ఇస్తాడు. బాలా చీకట్లోనే ఆ గన్తో బయటకు పరుగు తీసి గన్ని స్టేషన్ ముందున్న డ్రైనేజ్ మ్యాన్ హోల్ లో వేసి మళ్లీ స్టేషన్ లోకి వచ్చేస్తాడు. సరిగ్గా 8 గంటలకి శివ మళ్ళీ మెయిన్ ఆన్ చేస్తాడు. ఇది మొత్తం 5 నిమిషాల్లో జరిగిపోవాలి అని ప్లాన్ చెప్తుంది. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ప్లాన్ ప్రకారం గురుస్వామి స్టేషన్ కి రాగా అర్చన అండ్ ఫ్రెండ్స్ వారి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసే సమయానికి
వారి ప్లాన్లో లేని రౌడీ షీటర్ నాగ స్టేషన్ కి వచ్చి గురుస్వామితో మాట్లాడుతూ ఉంటాడు. దాంతో అర్చన తన ఫ్రెండ్స్ ని చూసి నాగ వెళ్లే వరకు వెయిట్ చేయమని మెసేజ్ పెడుతుంది. అలా అర్చన అండ్ గ్యాంగ్ వెయిట్ చేస్తూ ఉండగా స్టేషన్ లో కరెంట్ పోయి రెండు సార్లు గన్ పేలినట్లు శబ్దం వినిపించగా కొద్దిసేపటికి మళ్లీ కరెంట్ వస్తుంది. గురుమూర్తి అండ్ నాగాలు ఇద్దరు గన్ గాయాలతో పడిపోయి ఉంటారు. అది చూసిన అర్చన అండ్ ఫ్రెండ్స్ అర్చనను చూసి కాల్చింది మేము కాదు అని అంటారు. అర్చన వెంటనే ఏసీపీ చెల్లెన్ కి ఫోన్ చేసి స్టేషన్ లో జరిగిన కాల్పుల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆ కాల్పులలో నాగా స్పాట్ లో చనిపోగా గురుమూర్తి మాత్రం కొన ఊపిరితో ఉండడంతో హాస్పిటల్ కి పంపిస్తారు. వ్యూవర్స్, మీరు కిల్లర్ ఎవరనుకుంటున్నారు? మీకు ఎవరి మీద అనుమానంగా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఎంతమంది కరెక్ట్ గా గెస్ చేశారో చూద్దాం. దాంతో ఏసీపీ చెల్లెన్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన అందర్నీ ప్రశ్నిస్తాడు. అయితే పర్స్ పోయిందని పోలీస్ స్టేషన్ కి వచ్చిన వ్యక్తి మాత్రం కనిపించకుండా పోవడంతో పర్స్ పోయిందని వచ్చిన వ్యక్తిని పట్టుకోమని తన టీం కి చెప్తాడు ఏసీపీ చెల్లెన్. ఆ వెంటనే అర్చన ఫ్రెండ్స్ ముగ్గురిని కూడా ఎంక్వైరీ చేసి పిలిచినప్పుడు స్టేషన్ కి రావాలని చెప్పి పంపించేస్తాడు. ఒక పక్క హాస్పిటల్లో గురుమూర్తికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఏసీపీ చెల్లెన్ అర్చనకి తన ఆల్టర్నేటివ్ నెంబర్ ని కూడా ఇచ్చి ఏదైనా అర్జెంట్ అయితే ఈ నెంబర్ కి కాల్ చేయి, రేపు నాగా గ్యాంగ్ కి చెందిన రౌడీలందరినీ స్టేషన్ కి పిలిపించు అంటాడు. అర్చన ఏసీపీ చెల్లెన్ ఆల్టర్నేటివ్ నెంబర్ ని చూసి తన ఫ్రెండ్ అయిన జై కాల్ హిస్టరీని చెక్ చేసి చూడగా జై చనిపోయిన రోజు జై అండ్ ఏసీపీ చెల్లెన్ మధ్య కూడా ఫోన్ కాల్ కాన్వర్సేషన్ జరిగినట్టు కాల్ హిస్టరీలో ఉంటుంది. దాంతో ఏసీపీ చెల్లెన్ ఎందుకు జైకి ఫోన్ చేశాడని ఆలోచనలో పడుతుంది అర్చన. ఆ తర్వాత రోజు చనిపోయిన నాగా గ్యాంగ్ తో మాట్లాడిన చెల్లెన్ నాగేం గురుమూర్తి మధ్య ఫ్రెండ్షిప్ ఉండేదని, ఇద్దరూ కలిసి సెటిల్మెంట్స్ కూడా చేసేవారని తెలుసుకుంటాడు. అదే సమయంలో ఏసీపీ నాగా గ్యాంగ్ ని చూసి, మీ గ్యాంగ్ కి చెందిన శ్రీను అదే మీ బాస్ కి రైట్ హ్యాండ్, అతను ఈ మధ్యనే చనిపోయాడు కదా, ఎవరు చంపారు అని అడగగా మలస్వామి గ్యాంగ్ చంపేసింది అని మాకు అనుమానంగా ఉంది అని అంటారు. అయితే అప్పుడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే నిజానికి ఏసీపీ చెల్లెనే శ్రీనుని ఇల్లీగల్ గా గంతో కాల్చేసి చంపేస్తాడు. ఆ వెంటనే ఏసీపీ చెల్లెన్ అండ్ అర్చన నాగాకి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ ని కలవగా నాగా బాడీలో ఉన్నది గురుమూర్తి సర్వీస్ రివాల్వర్ లోని బుల్లెట్. గురుమూర్తి మెడలోకి వెళ్లిన బుల్లెట్ మాత్రం లోకల్ మేడ్ గన్ కాదు, ఏదో ఫారెన్ మేడ్ గన్ అని అంటాడు. ఆ వెంటనే చెల్లెన్ అండ్ అర్చన కార్ లో వెళ్తూ ఉండగా అర్చన ఫ్రెండ్స్ ముగ్గురు కలిసి రోడ్ మీద కనిపించడంతో వీరు ముగ్గురు మొన్న స్టేషన్ కి వచ్చినప్పుడు ఒకరితో ఒకరు సంబంధం లేనట్లు ఉన్నారు కదా, ఇప్పుడేంటి ఫ్రెండ్స్ లా తిరుగుతున్నారు అని అనుమానంగా చూసి వారిని పిలిచి నార్మల్ గా మాట్లాడి పంపించేస్తాడు ఏసీపీ. ఆ తర్వాత రోజు చెల్లెన్ అండ్ అర్చనాలు నాగా అంత్యక్రియలకు వెళ్ళగా అక్కడ నాగా కార్ డ్రైవర్ అనుమానాస్పదంగా కనిపించడంతో నాగా కార్ డ్రైవర్ ని తీసుకుని వచ్చి ఎంక్వైరీ చేస్తారు. నాగా కార్ డ్రైవర్ పోలీసులను చూసి, ఆ రోజు నాగా అన్న స్టేషన్ లోకి వెళ్ళినప్పుడు నేను స్టేషన్ బయట కార్ లో వెయిట్ చేస్తూ ఉన్నా, సడన్ గా స్టేషన్ లో కరెంట్ పోయి రెండు బుల్లెట్ పేలిన శబ్దాలు వినిపించాయి, ఎవరో ఒకతను స్టేషన్ నుండి పారిపోగా ఇంకొకరు మాత్రం స్టేషన్ బయటికి వచ్చి డ్రైనేజ్ లో ఏదో పడేసి మళ్లీ స్టేషన్ లోకి వెళ్లిపోయాడు. అది విన్న చెల్లెన్ స్టేషన్ నుండి పారిపోయింది పర్స్ పోయిందని వచ్చిన వ్యక్తి, మరి బయటకు వచ్చి తిరిగి స్టేషన్ లోకి వచ్చింది ఎవరు అని ఆలోచించి అర్చనను చూసి మార్కెట్ లో గొడవ పడిన ఆ ఇద్దరిని అండ్ కుక్క పిల్ల పోయింది అని వచ్చిన వాడిని స్టేషన్ కి పిలువు అంటాడు. అర్చన పక్కకు వెళ్లి తన ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి కరెంట్ పోయినప్పుడు బయటకు వెళ్లి మళ్లీ లోపలికి వచ్చింది ఎవరు అని అడగగా అది విన్న శివ, ఆ రోజు చీకట్లో గన్ పేలిన తర్వాత ఒక గన్ నా కాళ్ళ ముందు పడింది, మన వాళ్లే కాల్చారేమో అనే భయంతో మన ప్లాన్ ప్రకారం గన్ని డ్రైనేజ్ లో వేసి తిరిగి లోపలికి వచ్చా అంటాడు. ఆ వెంటనే ఆ ముగ్గురు స్టేషన్ కి రాగా స్టేషన్ నుండి బయటికి వచ్చిన వ్యక్తి ఎవరో గుర్తుపట్టు అంటాడు చెల్లెన్. అయితే నాగా డ్రైవర్ మాత్రం ఆ ముగ్గురిని గుర్తుపట్టలేకపోయి వీరు కాదు అంటాడు. అదే సమయంలో పర్స్ పోయిందని స్టేషన్ కి వచ్చి పారిపోయిన వ్యక్తిని తీసుకువచ్చి ఎందుకు పారిపోయావు అని అడుగుతారు. ఆ వ్యక్తి మాత్రం స్టేషన్ లో గన్ పేలడంతో నాకు భయం వేసి పారిపోయా అంటాడు. ఆ తర్వాత రోజు డ్రైనేజ్ వాటర్ వెళ్లి కలిసే కాలువలో వెతికించగా గురుమూర్తిని కాల్చిన గన్ దొరుకుతుంది. అప్పుడే చెల్లెన్ జరిగింది గుర్తు చేసుకుంటాడు. ఇక్కడ మరో ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి నాగా చనిపోవడానికి కొన్ని రోజుల ముందు చెల్లెన్ అండ్ రౌడీ షీటర్ నాగా ఒక కేఫ్ లో కలిసి గురుమూర్తి ఒక లంచగొండి అని కమిషనర్ కి తెలిసిపోయింది. నన్ను సీక్రెట్ గా గురుమూర్తి గురించి ఎంక్వైరీ చేయమని చెప్పారు.
నేను ఎంక్వైరీ మొదలుపెట్టగా నీకు గురుమూర్తితో ఉన్న డీలింగ్స్ గురించి నాకు తెలిసాయి. ఇప్పుడు గురుమూర్తిని విచారిస్తే నీ సీక్రెట్స్ అన్ని బయటపడిపోతాయి. అలా జరగకుండా నువ్వు తప్పించుకోవాలనుకుంటే ఇకపై నాతో డీలింగ్స్ చెయ్యి. గురుమూర్తికి ఇచ్చే కమిషన్ కూడా నాకు ఇవ్వు. అంతకంటే ముందు నీ గురించి గురుమూర్తి విచారణలో నోరు జారకుండా ఉండాలంటే నువ్వు వాణ్ణి చంపేయాలి అని ఒక గన్ని నాగాకి ఇచ్చి ఒక డేట్ చెప్పి ఆ రోజు నువ్వు గురుమూర్తితో మాట్లాడడానికి స్టేషన్ కి వెళ్ళు. కరెంట్ పోయినప్పుడు నువ్వు ఆ గన్తో వాణ్ణి కాల్చి చంపి గన్ని పక్కకి విసిరే. కేస్ నేనే విచారిస్తాను కాబట్టి నీ మీదకి కేస్ రాకుండా నేను చూసుకుంటా అని ప్లాన్ చెప్తాడు చెలియన్. స్టోరీ మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంది. అర్చన అండ్ చెలియన్లు కమిషనర్ దగ్గరికి వెళ్ళగా చెలియన్ కమిషనర్ ని చూసి గురుమూర్తి అండ్ నాగా మధ్య చాలా డీలింగ్స్ ఉన్నాయి, అవన్నీ బయటపడితే డిపార్ట్మెంట్ కి బ్యాడ్ నేమ్ వస్తుంది, అందుకే రౌడీ షీటర్ నాగాని ఒక కేసు విచారణలో భాగంగా గురుమూర్తి స్టేషన్ కి పిలిచి నాగాని విచారిస్తూ ఉండగా తను గురుమూర్తి మీద గన్ ఫైర్ చేశాడు, అందుకే గురుమూర్తి ప్రాణరక్షణలో భాగంగా చేసిన గన్ ఫైరింగ్ లో నాగా చనిపోయాడు. గురుమూర్తి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అని కేసు ని క్లోజ్ చేసేద్దామనడంతో కమిషనర్ అందుకు సరే అంటాడు. ఆ తర్వాత రోజు చనిపోయిన జై ఫ్రెండ్స్ జై క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ చూడగా చనిపోయిన రోజు ఒక కేఫ్ లో బిల్ కట్టినట్లు ఉండడం చూసి అన్ని మనతో షేర్ చేసుకునే జై ఎందుకు తను కేఫ్ కి వెళ్తున్నట్లు చెప్పలేదు అని ఆ కేఫ్ సీసీటీవీ వీడియో చెక్ చేయగా ఆ కేఫ్ లో ఏసీపీ చెల్లెన్ అండ్ జై కలిసి క్లోజ్ గా మాట్లాడుకుంటున్నట్లు రికార్డ్ అయి ఉంటుంది. దాంతో అర్చన అండ్ ఫ్రెండ్స్ డైరెక్ట్ గా చెల్లెన్ దగ్గరికి వెళ్లి జై చనిపోయిన రోజు నిన్నెందుకు కలిశాడు అని అడగగా చెల్లెన్ ఒక ట్విస్ట్ రివీల్ చేస్తాడు. చెల్లెన్ వారిని చూసి జై నా సొంత తమ్ముడు, మా నాన్న ఒక పోలీస్ ఆఫీసర్, ఆయన ఒక రౌడీకి చెందిన గ్యాంగ్ ని ఎన్కౌంటర్ చేశాడని కోపంతో ఆ రౌడీ తన గ్యాంగ్ లోని వ్యక్తిని పంపి నా తమ్ముణ్ణి చంపేయమన్నాడు, కానీ ఆ రౌడీ జాలితో మా తమ్ముణ్ణి చంపకుండా అనాథాశ్రమంలో వదిలి వెళ్లిపోయాడు. ఈ మధ్యనే ఆ రౌడీ మాకు జైని అనాథాశ్రమంలో వదిలిన విషయం చెప్పాడు. నేను మీ ఆశ్రమం ఉద్యోగితో మాట్లాడి జై నెంబర్ తీసుకుని కేఫ్ కి పిలిచి మాట్లాడాను, కానీ జై మాత్రం ఇప్పటికిప్పుడు నా ఫ్రెండ్స్ ని వదిలి మీతో రాలేను, వారే నా ఫ్యామిలీ అని చెప్పి వెళ్లిపోయాడు. ఆ తర్వాత రోజు జై ఫోన్ స్విచ్ ఆఫ్ అని తెలిసింది. నా వాట్సాప్ చెక్ చేసుకుంటే నాగా అండ్ గ్యాంగ్ ఒక చిన్న పిల్లని తీసుకువెళ్తున్న వీడియో సెండ్ చేసి ఉంది, అందుకే నేను నాగా రైట్ హ్యాండ్ శ్రీనుతో మాట్లాడడం కోసం వెళ్ళగా మీరు అదే సమయంలో శ్రీనుని కిడ్నాప్ చేస్తూ కనిపించారు, అందుకే మిమ్మల్ని ఫాలో అయ్యి శ్రీను ద్వారా జై చనిపోయినట్లు తెలుసుకుని నేనే వాడిని చంపేసి మీ గ్యాంగ్ ఫోన్స్ ని ట్యాప్ చేసి మీ ప్లాన్స్ గురించి తెలుసుకున్నాను. నేనే నాగాని అండ్ గురుమూర్తిని అరెస్ట్ చెయ్యాలి అనుకున్నాను, కానీ నా తండ్రి వాణ్ణి చంపేయాలి అనడంతో నేనే నాగాకి గన్నిచ్చాను. ఆ వెంటనే గురుమూర్తిని కలిసి కమిషనర్ గారు నాగాని అరెస్ట్ చేసి విచారించమని నాకు ఆర్డర్స్ ఇచ్చారు. నేను అలా చేస్తే నాగాని గురించి లీక్ చేసే అవకాశం ఉంది, అందుకే నువ్వు వాణ్ణి చంపేయాలి అని ప్లాన్ చెప్పాను. దాంతో స్టేషన్ లో కరెంట్ పోయినప్పుడు ఇద్దరు ఒకరినొకరు కాల్చుకున్నారు. అలా జరిగింది చెప్పిన చెలియన్ గురుమూర్తి బతికిపోయి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అని చెప్తాడు. అలా వారు మాట్లాడుకుంటూ ఉండగా నాగా గ్యాంగ్ కి చెందిన వ్యక్తి అది మొత్తం వినేసి ఇది మొత్తం మీరు చేసిన పనా అని అక్కడి నుండి పరుగు తీస్తూ ఉండగా ఒక లారీ గుద్దేయడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోతాడు. హాస్పిటల్ నుండి డాక్టర్ ఫోన్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటున్న గురుమూర్తి కూడా చనిపోయాడని చెప్తాడు. దాంతో అందరూ హ్యాపీ ఫీల్ అవ్వగా అర్చన ఫ్రెండ్ శివ చెల్లెల్ని చూసి నాకొక డౌట్, మేము వేసిన ప్లాన్ లో నేను పవర్ ఆఫ్ చెయ్యాలి అనుకున్నాను, కానీ మీరు చేసిన ప్లాన్ లో స్టేషన్ లో పవర్ ఆఫ్ చేసింది ఎవరు అని అడుగుతాడు. నిజానికి స్టేషన్ లోని రైటర్ ఆరోగ్యస్వామి చెల్లెన్ ఫాదర్ కి మంచి ఫ్రెండ్ అవ్వడంతో ఆరోగ్యస్వామి ప్లాన్ ప్రకారం పవర్ ఆఫ్ చేస్తాడు. అక్కడితో మూవీ ఎండ్ అయిపోతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదూ. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే సబ్స్క్రిప్షన్స్, లైక్స్ అండ్ కామెంట్స్ వల్ల మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ వస్తూ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్.